ఇక్కడ పడుకునేది? నేను ఇక్కడ పడుకుంటాను. నువ్వు కావాలంటే పక్కనే ఫైవ్ స్టార్ కాదు త్రీ స్టార్ హోటల్ ఉంది, అక్కడ రూమ్ బుక్ చేసుకో. వచ్చేసింది మెకానిక్ బల్బు రేపు పెడతానన్నాడు ఏంట్రా అని నేను ఏడుస్తుంటే ఇప్పుడు వచ్చి అక్కడ ఇక్కడ అంటూ అసలే చేతిలో డబ్బులు లేక. ఏంటి ఆకలి? అలారం కొట్టినందు వల్ల ఆకలిసిందా? ఆకలిసింది కనుక అలారం కొట్టింది. అయ్యో నిన్ను ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు నీ కాళ్ళు చేతిలో నరికి పారేయకుండా ఊరికి వదిలేశారు చూడు. వాళ్ళని అనాలి. ఆడపిల్ల ఆకలి తీసిన బట్టి నువ్వు ఒక మగాడివా? ఆకలి అది కాదు, ఇది కవర్ చూడనా. ఏంటి దెయ్యమో పిశాచు అనుకున్నాను. పిశాచి పిశాచి నేను చేయదు. ఆకలన్నావు కదా ఇదిగో. గడిద గడిద 2 రూపాయలు బిస్కెట్ కూడా నోట్లో పెట్టుకోలేవా? నీకోసం వాళ్ళ తడుచుకుంటే వెళ్ళి తెచ్చాను చూడ. నన్ను అనాలి. నీ కోపం వస్తే కళ్ళు చిన్నవి అవుతాయి, అందంగా ఉంటుంది. నేను నిన్ను తిడతానే. ఇది నార్త్ ఇండియా, తెలుగులో తిడితే తెలియదు. నంద్రి ఎవరా? నంద్రి ఎవరు? నువ్వు చల్లగా ఉంటావయ్యా బాబు. నీకు అక్క తమ్ముడు చెల్లెలు ఉంటే చక్కగా చదువుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు పో. అవును ఒక్కడవే చీకట్లో వెళ్ళావే భయమేలా? ఎందుకేస్తుంది, నువ్వు బండి నడపడం చూస్తేనే తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ లాంటివి జరగలేదా? అదే యాక్సిడెంట్ అయితే భయం అది ఉంటుంది అంటారు, కానీ నీ డ్రైవింగ్. ఒక్కసారి ఓకే, ఒక్కసారి ఆ ఒక్క యాక్సిడెంట్తో భయమంతా పోయింది. ఓహో బస్సా ఆటోనా? దేనికి గుద్దేవేంటి? ఆటోనే నెక్స్ట్ టైం. అర్థమైందా? ప్రతిసారి నన్ను పికప్ చేసుకో డ్రాప్ చేయంటావు, నాకు వేరే పని లేదా? ఏంటి వెతుకుతున్నావు? గ్లౌజ్ నేనే చేశాను క్రాఫ్ట్ లో, నీకే వేసుకో. డ్రైవ్ చేసేటప్పుడు చేతులు రఫ్ అవుతూనే ఉన్నావుగా, అందుకు. థ్యాంక్ యూ. 11 గంటలకు ఏంటి మెసేజ్? ఇది మెసేజ్ కాదు, వాట్సాప్. ఎవరు ఆ పక్క విజయ? ఫేస్బుక్ లో నీ చండాల ఫోటోలకు లైక్లు ఇచ్చేది వాడేగా. ఏదో ఒకరోజు నాకు దొరక్కపోడు. నా ఫేస్బుక్ నువ్వేది కలికావ్? నేను నీ అన్నయ్యనే. నేను ఏమైనా ఒసే గిసే అన్నావంటే వీపు వాచిపోతే వాచి ఉబ్బిపోతే ఉబ్బిపోతుంది. అది యోసే దేన్ యోరే? ఎందుకంటే ఇప్పుడు నేను మేజర్ ని. హలో ఇంకా గంట టైం ఉంది, నీ బర్త్డే రాడా. అన్నయ్య నా బర్త్డే నీకు జ్ఞాపకం ఉందా? విష్మి ఓవే 12 గంటలకు ఎవడో ఒకడు ఫోన్ చేసి నాదే ఫస్ట్ విష్ అంటాడు. మనకి ఎదకి కాంపిటీషన్, నేను సైడ్ అయిపోతా. ఏమన్నావు? చిన్నపిల్ల తలకి
నేను బట్టి అక్కడ ఆపకూడదు. తప్పు నాదే. ఎక్స్క్యూజ్ మీ, డీల్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏంటి బాస్, మంచి నిద్ర? రాత్రి చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం కదా. తాళాలు చూసావా? నన్ను అడుగుతావే, నువ్వు డ్రైవర్వి, నీ దగ్గరే ఉండాలి. ఇప్పుడు నన్ను అనవసరంగా ఎందుకు డ్రైవర్ అన్నావు? వన్ హూ డ్రైవ్స్ ద కార్ ఇస్ ద డ్రైవర్. ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే? వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ మీద విరుచుకుపడ్డం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే? రాత్రి వచ్చేలాగా పడుకోవడం, పొద్దున్నే మొహం మార్చుకుంటారు. ఏ పాప, పోయి మేక. మగ పెత్తనం డౌన్ డౌన్. వై మిస్టర్ అండ్ మిస్సెస్ మణిరత్నం ఫైటింగ్ పొద్దున్నే? కోన్ ఏ మిస్టర్ అండ్ మిస్సెస్ మణిరత్నం? ఓ లడ్కీ బోలా, ఆప్ దోనో లవర్స్ ఏ? అది అబద్ధం చెప్తోంది. నేను మణిరత్నం కాదు, మేరా నామ్ దాస్, ఏఆర్ మురుగదాస్. ఇది ఇంతసేపు నా దగ్గర ఉందా? తన పాకెట్లో వేసేయాల్సిందే, అది బెటర్. ముత్యమంతా పసుపు ముఖము. హేయ్ తాళాలివ్వు, టైం అవుతుంది, బయలుదేరాలి. నేను కార్లో చూసుకోమన్నాను కదా, నన్ను అడుగుతావే? పాకెట్లో చూడు, అందులో ఉంటాయి. నా దగ్గర లేవని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? ఇట్లా చూడమంటే చూడకుండా వాదిస్తారు. ఉన్నాయి సరే, తాళం తీసుకుపోయి. ఫోన్ చేయడానికి ఎంతసేపు? ఏంటో తొందర మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, హాజీ. హా, ఈ బండి గురించి కొంచెం వివరాలు కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా బండి దొరికింది. ఎస్, టోల్ నంబర్ 69 మార్నింగ్ 10 o'clock ఆ బండి క్రాస్ చేసింది. ఎక్ సెకండ్ భయ్యా, ఎక్ సెకండ్. హే క్యూ కడా ఇదర్ సాబ్ 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 ఆప్ ఆయే హరీ సాబ్ సాబ్ ఆప్ ఆయే హమ్ బాత్ కర్తే సాబ్ ఆయే హమ్ బాత్ కర్తే కోయి ప్రాబ్లమ్ నహీ 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 మే చోడంగి భయ్యా. టోల్ నంబర్ 69 ఆ బండి క్రాస్ చేసి 4 అవర్స్ అయింది. ఇంకా టోల్ నంబర్ 70 క్రాస్ చేయలేదు. సో ఈ రేడియస్ లోపలే ఆ బండి ఉంది. రెండు టోల్స్ అను మన మనుషులు ఉన్నారు, త్వరగా వాళ్ళని పట్టుకోవచ్చు. నువ్వన్నీ పది లెక్కలో చేస్తావా? రూమ్ ఒక్క రాత్రి ఖాన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు నిజం పేరు చెప్పారు? దో ఆద్మీ ఓన్లీ వన్ తాళం. అవును సెపరేట్ విడివిడిగా. థ్యాంక్ యూ, వెళ్దామా? నన్ను కాడుతుంది కానీ చూడలేదు. ఎంత పొగరు కాకపోతే రెండు సెపరేట్ రూమ్స్ అడుగుతాడు. ఇన్సల్ట్ చేశాడు. తెలుసు పని మాగే. దుర్మార్గుడా, చేతిలో చిల్లింగ వల్లే కళ్ళాడుతుంటే నీకు నీకు సెపరేట్ రూమ్ కా. తాళాలు నీ దగ్గర కదా ఉన్నాయి, తీసుకోనా?
ఈసారి తాకకుండా తీసుకుంటా. చేయొద్దు కొంచెం. ఓకే చాలు నువ్వు దొరికావనుకో ఈ నైట్ నీకు లాస్ట్ నైట్. భయ్యా టోల్ నెంబర్ 698-70 మధ్యలో మొత్తం 26 హోటల్స్ ఉన్నాయి. అందులో 20 హోటల్స్లో నేను చూశాను, వాళ్ళు అక్కడ చెక్ ఇన్ చేయలేదు. ఇంకా 6 హోటల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, లైక్ అరుణా నివాస్, డాల్ఫిన్ ఇన్, హోటల్ క్రిస్టల్ అండ్ నవీ నివాస్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. 2 టోల్స్ను మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో బండి ఆ టోల్ దాటగానే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తెల్లారిలోగా వాళ్ళని పట్టుకోవచ్చు భయ్య. ఠీక్, రేపు మార్నింగ్ నేను ముసోరి వస్తున్నాను. అక్కడే ఇద్దరం మన డీలింగ్స్ ఫినిష్ చేద్దాం. ఈ చీకట్లో నిన్నెవరు పరిగెత్తమన్నారు? మాట్లాడకుండా చోటు పడుకోవచ్చు కదా, ప్రాణాలు తీస్తాను. కాల్ జారింది, నన్నేం చేయమంట. పడుకో పడుకో పడుకో. పడుకో, భయంగా ఉంది. ఇక్కడే పడుకో. సరే నేను ఇక్కడ ఉంటాను, సోఫాలో పడుకుంటాను. నువ్వు పడుకో, ఇక్కడే పడుకో. సరే 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 సరే, జరుగు జరుగు, బాగా జరుగు. థ్యాంక్స్. దేనికి? అన్నిటికి. నీ అలారం అది చంపేస్తాను. పడుకో. నేనేం చేశాను? పడుకో. తింటానికి అలారం పెట్టుకున్నావు, ఏం జన్మే నీదే. మీ అమ్మ అంత బాగా వంట చేస్తుందా ఏంటి? నీకు నిజం చెప్పనా, నాకు అమ్మ బాబు లేరు. ఏంటి? చిన్న వయసులోనే మార్కయ్య. నేను చదివింది, ఇప్పుడు ఉంటున్నది సర్వం హాస్టల్లోనే. ఈ వాచ్లో అలారం ఎందుకో తెలుసా? హాస్టల్కి కరెక్ట్ టైంకి వెళ్ళలేదనుకో మెస్లో ఫుడ్ ఉండదు. ఆకలిస్తుందని అడిగితే ఆ వార్డెన్ చేతులు ఇరగొట్టేది. ఎన్నిసార్లు తిన్నానో దెబ్బలు, అందుకే అలారం. నాకు అది అలవాటైపోయింది. ఇంత పెద్ద ప్రపంచంలో ఎంతమంది జనంలో హాయ్ బాగున్నావా అని అడిగేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఒంటరిగా బతకడం చాలా కష్టం కదూ. కానీ నేను నీతో ఉన్న ఈ 2 రోజులు నా లైఫ్లో మొత్తం నవ్విందని కంటే ఈ 2 రోజుల్లో నవ్విందే ఎక్కువ. ఏయ్, నన్ను నీతోనే ఉండమంటావా ఎప్పటికీ? పాపాయి